బ్లడ్ రిలేషన్షిప్ అనేది దేవుడి చాయిస్, ఫ్రెండ్షిప్ అనేది మన చాయిస్. ఒక లైఫ్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా ఫ్రెండ్షిప్కు ఉన్న వాల్యూ వేరు. ఈ డిసెంబర్ సెకండ్న దోస్తాన్ అనే మూవీ మనందరినీ పలకరించబోతుంది. ఫ్రెండ్షిప్ అన్నా దోస్తాన్ అన్నా ఆ ఫీలింగే వేరు కదా. మరి దోస్తాన్ మూవీ ఎలా ఉండబోతుంది ఆ టీం మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయినందుకు సూర్యనారాయణ గారు చాలా టెన్స్ గా ఫీల్ అవుతున్నారా? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. ఫ్రీగానే ఉండండి, ఎందుకంటే అట్లాంటిది టెన్షన్ లేదు. నేను ఫ్రీగానే ఉంటానండి, నాకు అసలు భయం లేదు. అట్లా కాదు, సినిమా చేశాను కానీ నాకు కూడా ఫ్రీగానే ఉన్నాను, టెన్షన్ అయితే లేదు, ఎటువంటి టెన్షన్ అయితే లేదు. అండ్ మీ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్, సెకండ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో హౌ ఎగ్జైటెడ్ మీరందరూ? యా ఫైన్ మ్యామ్, ఎందుకంటే రిజల్ట్ వస్తుంది ఆల్రెడీ. ఆడియో రిజల్ట్ ఉంది, టీజర్ రిజల్ట్ ఉంది. అవును, సో టీజర్ బాగుంది, ఆడియో బాగుంది, ఇంకా దానికన్నా ఫస్ట్ లింక్ టు స్టెప్ ఆడియో కదా. ఫైన్ అండ్ కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది అండ్ ఫైట్స్ అదిరిపోయినాయి. ఫ్రెండ్షిప్కి ఒక ఉన్న వాల్యూ తెలుస్తుంది అండ్ అలాగే బ్యూటిఫుల్ రిలేషన్షిప్ లవ్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ సైలెంట్గా ఉంటుంది, ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు సైలెంట్గా ఉంటాను. కార్తికేయ గారు మీరు రియల్ లైఫ్లో కూడా చాలా సైలెంట్గా ఉంటారు. అంటే స్టార్టింగ్ సార్ యాక్టర్ ఆడిషన్ పెట్టినప్పుడే సైలెంట్ క్యారెక్టర్, అంటే ఇన్నోసెంట్ క్యారెక్టర్ చూడడానికి సైలెంట్. ఇన్నోసెంట్ లా లేరే, మీకు సినిమాలో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఉంది కానీ ఏమి ఇవ్వలేదు సార్, జస్ట్ సైలెంట్, అంత సైలెంట్ క్యారెక్టర్ ఉంది. సో ఏంటంటే క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడే తనకు మాస్ నా క్లాస్ అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ వరకు నేను చాలా సైలెంట్గా ఉంటుంది. మీ క్యారెక్టర్ పేరు ఏంటి సినిమాలో? జయ్, నా పేరు జయ్. ఎస్, మూవీలో జయ్ రామ్. సో క్యారెక్టర్ సైలెంట్గా ఎందుకు ఉంటుంది అంటే క్లైమాక్స్ ఇంటర్వెల్ వరకు సైలెంట్గా ఉండి ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా ఫైర్ అవుతుంటా, అప్పుడు దాకా సైలెంట్గా ఉంటుంది. సో కంప్లీట్ అలా బాగుంటుంది, స్టార్టింగ్ నుండి సైలెంట్ గా ఉండి లాస్ట్ లో వైలెంట్ అయితే ఆహా ఓకే క్యారెక్టర్ చూడండి కోపపడుతుంది అన్న ఫీలింగ్ ఆడియన్స్ కి పక్కగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ కదండి టైటిల్ దోస్తాను కదా, ఒకటి సైలెంట్ ఉంటే వాడి కోసం ఫైట్ చేసేవాడు ఇంకొకటి ఉండాలి. సో అదే రామ్. సో రామ్ మీరు చెప్పండి. అయ్యో నేను స్వరూప్ అని పిలవడం మర్చిపోయారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఐ కేమ్ టు నో మీరు ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అని చెప్పేసి, సో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఈ సినిమాలో చూపించారా? ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ నుంచే ఈ కథ పుట్టింది, బట్ ఆ ఫ్రెండ్షిప్ కి సినిమాకి సంబంధం ఉండదు. నేను అంటుంది అంటే ఆ బాండింగ్ కానీ ఆ ప్రేమ కానీ అలానే ఉంటుంది. సేమ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్లీ మాస్ రాముడు మంచి బాలుడు. అసలు ఆ పేరు రాంగ్, అనవసరంగా పెట్టారు ఆయనకి రామ్. అదే మంచి మాస్ క్యారెక్టర్, కల్టీ క్యారెక్టర్, తెలంగాణ స్లాంగ్. స్టోరీ కూడా మీరు రాశారా? స్టోరీ. సో ఎలా డెవలప్ చేశారు, థాట్ ఎలా వచ్చింది? అంటే సార్ అనుకున్న వర్షన్లో, సార్ వర్షన్ చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు ఈ వర్షన్లో కావాలి సెంటిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉండి మంచి యాక్షన్ సీక్వెన్స్ చెప్పారు. దాన్ని బట్టి సార్ చెప్పిన లైన్ ఆయన సజెషన్ తీసుకొని డెవలప్ చేశాం. స్టోరీ రాస్తున్నప్పుడు తినకి గర్ల్ ఫ్రెండ్ ని రాశారు, మరి మీ గర్ల్ ఫ్రెండ్ ని రాసుకోలేదే, ఇంట్లో ప్రాబ్లమా? గర్ల్ ఫ్రెండ్ ఉంది, రివీల్ చేయలేదు అయితే మీరు? రివీల్ చేయలేదు, మూవీలో ఏం కావాలో అవన్నీ రామ్ ఇస్తాడు. మూవీలో ఏది వద్దనుకున్నా అది నేను ఇస్తుంటా, అంటే సైలెంట్ ఉంటది కదా. సో తన గర్ల్ ఫ్రెండ్ ఉంది, బాగుంటది క్యారెక్టర్. సార్ మీరు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, మీకు డైరెక్ట్ చేయాలని అనిపించడానికి రీజన్ ఏంటి స్టోరీ విన్నప్పుడు? రీజన్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ కథ విన్నప్పుడు మనవాడు, అంటే ఫస్ట్ సిద్ధు కథ అందించాడు నాకు. కథ అందించినప్పుడు నేను అనుకున్నాను ఏమన్నా దీనికి ఏరే డైరెక్టర్ ఏమన్నా పెట్టుకుందామా ఏంటి అని ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే ఇంత మంచి కథను ఒకవేళ ఈ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కొంచెం ఏమైనా సఫర్ అవుతాను. ఫస్ట్ మీరు డైరెక్ట్ చేద్దాం అనుకున్నారా, ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా ఈ సినిమా? అంటే ఫస్ట్ డైరెక్టర్గా ఇద్దామని అనుకున్నాను అండి. ఫస్ట్ కథ అయిన తర్వాత ఏమనిపించిందంటే దీనికి ఈ కథ అయినప్పుడు నేను అరే దీనికి ప్రొడ్యూసర్గా కూడా నేనే చేయాలి, ఎందుకంటే ఇట్లాంటి కథకు మనమే చేస్తే 100% మన ప్రేక్షకులకు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం. ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేద్దాం అనుకుని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు అని అంటేనే ఆ స్టోరీ మీకు ఎంత నచ్చిండొచ్చు? ఎస్ ఎస్, నేను అనుకున్నప్పుడు కూడా జస్ట్ మా సిద్ధు స్వరూప్, మన స్వరూప్ను పిలిచినప్పుడు ఆ కథ నేను చెప్పాను, వన్ లైన్ ఆర్డర్ ఏంటి అని చెప్పాను. అంటే కథ ఇంతకుముందే ఆల్రెడీ చాలా కథలు ఇన్ని అప్పటికే కూర్చున్నా, ఎక్కడా నాకు ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. అప్పుడు అనిపించింది, స్వరూప్ను పిలిపించాను మా మేనేజర్ త్రో ఇట్ నుంచి పిలిపించి
అప్పుడు అరే కథ బాగుంది, దీనికి మనమే ప్రొడ్యూసర్, నేనే చేస్తున్నా, నువ్వే అసలు టెన్షన్ పడవాక, ఈ కథ విన్నప్పుడు నాకు ఇదే దీనికోసం ఈ కథ కోసమే నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేశాను, ఒక 15 ఇయర్స్ నుంచి. అంటే ఇంత అద్భుతమైన కథ మనం ప్రేక్షకులకు అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని ఖచ్చితంగా 100% కన్ఫర్మేషన్గా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, దీంట్లో నువ్వే హీరోగా చెయ్యి, రామ్ క్యారెక్టర్ నువ్వే బాగుంది. రామ్ క్యారెక్టర్కి తిననే అనుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే మనకి అదే ఒక ప్రాక్టీస్, అదే ఒక తైక్వాండ్ నుంచి ఒక మాస్టర్ని తెప్పించాము, ఒక ఫైట్ మాస్టర్ని, బ్లాక్ బెల్టర్ అతను, విష్ణు అనే అతను పిలిపించి బాగా శిక్షణ ఇప్పించాం, ఒక 6 మంత్స్ అట్లా బాగా ఇద్దరికి ఇప్పించాం. అంటే మనోడు కొంచెం లాస్ట్లో క్లైమాక్స్లో వైలెన్స్ ఉంటుంది, అప్పుడు సైలెంట్ ఇన్ని ఎంత ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంత వైలెన్స్గా కూడా కనపడతాడు. కనపడినప్పుడు రియల్ లైఫ్ లో లేదు సార్, అట్లా చూపించారు సినిమాలో. అంటే కనపడాలి, ఎందుకంటే మీ ఫైట్స్ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయని తెలిసింది. ఎంత నేచురల్ గా అంటే మీరు రోప్స్ ఏం వాడలేదంట, బెడ్స్ ఏం వాడలేదంట. పాపం సరే మనం ఫ్రాక్చర్ అయిపోతే పరిస్థితి ఏంటి సార్? ఆల్రెడీ బ్రెడ్ మనవాడు ఆల్రెడీ అయ్యాడు, ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యాడు, అయ్యి వచ్చాడు. అయినా ఆ డేరు ఆ గట్స్కు మనం ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. మీకు అసలు థాట్ ఎలా వచ్చింది, ఎందుకు అనిపించింది? అది థాట్స్ అంటే బట్ అందరూ ఒకే వేలోనే వెళ్తున్నారు, మనం ఒక డిఫరెంట్ను మనం ఒక క్రియేట్ చేస్తేనే మనం ఎగ్జాక్ట్లీ మనం రీచ్ అవుతామని ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే ఒక ఏంటి సంథింగ్ ఏంటి మనం థియేటర్కి వెళ్ళాలంటే ఏంటి రీజన్ అని అనిపించినప్పుడు మనం రియలిస్టిక్ చేద్దాం, ఎందుకంటే మనం ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం, ఆ ఇంపాక్ట్లో మనం ఫైట్స్ని రియలిస్టిక్ చేద్దాం. ఒక బెడ్ అనేది ఎటు వంటిది ఉండకూడదు, ఎందుకంటే సినిమా చేసినప్పుడు అందరూ యాజ్ యూజువల్గా వాడుతుంటారు, ఎందుకంటే సేఫ్టీ లేకపోతే ఈ మధ్యలో డేర్ చేయడానికి ఆ గట్స్ రావాలి, లైఫ్ రిస్క్ అంతే కదా. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సమస్య, ఎందుకంటే సినిమా అనేది ఒక సినిమాతో ఆగిపోయేది కాదు కదా, వాళ్ళ ఫ్యూచర్ అది కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అంటే అది కానీ బట్ ఇంకోటి ఏంటంటే ఈ కానీ ఆ కష్టాన్ని మనోనికి అలాంటి కష్టాన్ని అందించలేవు, ఎందుకంటే ఆ కష్టాన్ని అయినా కూడా మనోడు ఇష్టంగా చేశాడు. అంటే నేను ఆ సెట్లో ఉన్నప్పుడు ఇలా కాదమ్మా ఇలా చేద్దాం అంటే ఓకే డన్ చేద్దాం సార్ అంటే, నాకు ఒక్కసారి కూడా లేదు అనే మాట నాకు రాలేదు. అక్కడి నుంచి దుఃఖేద్దాం అంటే దుఃఖేద్దాం సార్, అదేంది ప్రాబ్లం లేదన్నాడు. అంటే నాకు అనిపించింది మనోడు కూడా కొంచెం చాలా ఆ ఫ్యాషన్ ఉంది, ఆ గట్స్ ఉన్నాయి, మనలో నుంచి ఏదో ఒకటి మనం బయటికి తీద్దాం, అంటే జనాలకి ఏదో ఒకటి అందిద్దాం, ఆ గట్స్ బాగా నచ్చాయండి. నిజంగా సార్, అంటే బెడ్ లేకుండా రోప్ లేకుండా వీళ్ళు రియల్ గా స్టంట్స్ చేయడం అనేది గ్రేట్ అని చెప్పాలి. అంటే సినిమా అంటే ఎంత ఇష్టమో కూడా తెలుస్తుంది. దాని బిఫోర్ కూడా మాకు శిక్షణ ఇప్పించేవారు, ట్రైనింగ్. 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఆ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ధైర్యం చేయగలిగాం, లేదంటే అంటే మాకు తెలుస్తుంది. సో ఫైట్ జరిగేటప్పుడు మనం ఏమైనా బ్యాలెన్స్ చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది, డెఫినెట్లీ ఆల్రెడీ అయింది చాలా 2-4 టైమ్స్ అయినాయి. దాని బిఫోర్ ఏంటంటే 1 మంత్ ట్రైనింగ్ ఇప్పించారు, ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి మనం ఫైట్ చేసేటప్పుడు. అందువల్ల దీంట్లో ఆ బెడ్స్ రోప్స్ లేకుండా. సార్ ప్రొడ్యూసర్ గా కష్టం అనిపించిందా, డైరెక్టర్ గా కష్టం అనిపించిందా, టీమ్ ని డీల్ చేయడం మీకు? రెండు కష్టం ఒకటే కాదు, అంటే చాలా 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 కష్టం. అంటే మనం చేసిన ఎన్ని డేస్ ఉన్నా కానీ మనం అంటే నిద్రపోవడం తక్కువ, వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం. నాతో పాటు మన గణేష్ ముత్యాల గారు కో డైరెక్టర్ ఇద్దరం కలిసి బాగా, అంటే గణేష్ ముత్యాల గారు ఈ సినిమాకి నిజం చెప్పాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువే, ఎందుకంటే ఆయన పాపం రెండు భుజాల మీద వేసుకొని సినిమాను లాగాడు. ఒక చాలా 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 బ్యాక్ బోన్ నాకు ఒక గణేష్ ముత్యాల గారు, నాకు అతను లేకపోతే మనం ఇంత అవుట్పుట్ తీసుకురాలేమేమో అనిపించింది. అంటే అంత బాగా మనోడు నాకు ఇలాగా సార్ ఈ సీన్ మనం ఇంత బాగా చేసుకుంటే బాగుంటుంది, అంటే ఇది అది భలే బాగుంటుంది సీన్ డెవలప్ చేయడానికి. అంటే నైట్ అంతా పాపం ఆయన కూర్చొని ఆ డెవలప్ చేసే విధానం భలే బాగొచ్చింది. అంటే ఆయన సీనియర్, చాలా సినిమాలు చేశాడు, అందుకే ఒక సీనియర్ను మనం పెట్టుకోవాలి అని అతను బాగా హార్డ్ వర్క్ చేశాడండి. పాపం ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం మనం మాటల్లో చెప్పుకుంటే మాటలతో వెళ్ళిపోతాయి, ఎందుకంటే అంత అంత బాగా చేశాడు. అంటే వచ్చి నేను ఒక డైరెక్టర్గా కానీ ఆయన కో డైరెక్టర్ అయినా కానీ పాపం చాలా చాలా చేశాడు. అంటే అస్టెన్స్ అంతా ఉంటారు కానీ మన గణేష్ ముత్యాల గారు ఒక స్పెషల్ మన సినిమాకి కూడా.
అట్లే మన వెంకీ కెమెరామెన్ అతను కూడా, అతను కూడా బాగా హార్డ్ వర్క్ చేశాడు. పాపం మన కొత్త మన ఆపరేటర్ కెమెరామెన్ మన రవి కూడా, మన ఇద్దరు అంటే బాగా చేశారు ఇద్దరు ఇద్దరే. ఇంకా ఆర్ఆర్ విషయం కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి పడేశారు. అంటే టోటల్ 24 క్రాప్స్ వర్క్ చేసేది, ఎక్కడ అసలు ఎక్కడ బ్యాలెన్స్ వర్క్ లేకుండా ఏదో చేసేసాం అన్నట్టు కాకుండా 24 క్రాప్స్ వర్క్ చేసేది. సో కెమెరామెన్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ వెంకీ గారు, డిఓపి గారు వెంకీ గారు, తర్వాత క్లైమాక్స్ అంతా రవి గారు, డిఓపి గారు క్లైమాక్స్ కూడా బాగా తీసుకెళ్ళారు. చాలా చేసాం మ్యామ్, వైజాగ్ స్టార్ట్ చేసి వరంగల్ వరకు చేసాం. అమ్మో కంప్లీట్ వైజాగ్ తుని కాకినాడ వరంగల్ హైదరాబాద్, దీంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి లాంగ్వేజ్ ఆంధ్ర వస్తుంది, సో రామ్ వచ్చేసి తెలంగాణ వస్తుంది. అంటే కాన్సెప్ట్ లో అంటే రివీల్ చేయట్లేదు. బట్ ఇట్స్ నైస్, ఇప్పుడు మాకు తెలుస్తుంది ఒక తెలంగాణ ఒక ఆంధ్ర అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి ఎలా ఫామ్ అవుతుందని. సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ. అండ్ మీ కోస్టార్ గురించి చెప్పండి, మీ ఇద్దరు కోస్టార్స్ గురించి చెప్పండి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి. అమ్మాయిల గురించి మాట్లాడరా? ఇందు ప్రియ గారు అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. తన క్యారెక్టర్ సినిమాలో రియా క్యారెక్టర్ గుర్తుంది, రియా క్యారెక్టర్ చేశారు. అంటే సీన్ బై సీన్ అంటే మా క్యారెక్టర్లను కూడా ఎప్పుడు అంతా, కొంతమంది కొత్త వాళ్ళు ఎట్లుండే కొంచెం కల్టీ ఫీల్ అవుతారు, కానీ తనకు ఆ కల్టీ ఫీలింగ్ ఏం లేకుండా ఫ్రెండ్గా మంచి బాండింగ్తో చేశారు. కెమిస్ట్రీ బాగా వర్క్ ఉండేది మూవీలో. చాలా కెమిస్ట్రీ ఉండబోతుందా? మేము లేదు అంత కెమిస్ట్రీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలాగా చేసాం, కానీ అందరికి నచ్చుతుంది అండి, అందరికి నచ్చుతుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ చూడొచ్చు, అండ్ ఇంకా యూత్ అంతా యూత్ బాగా నచ్చుతుంది అండి. ఫ్రెండ్షిప్ కదా, సో ఎక్కడ వలకటి అనేది లేదు దీంట్లో. కానీ మేము చూసిన దాని ప్రకారం మీరు ఫ్రెండ్ కి వాల్యూ ఇస్తున్న రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపించింది. అయ్యో ఎందుకంటే నా కో ఆర్టిస్ట్ కూడా యాక్చువల్లీ తన పేరు రియల్గా ప్రియా వల్లభి. సో మన మూవీలో నిత్య, సో యాక్సిడెంట్లీ ఇద్దరు కలుస్తాం మూవీలో, హీరో హీరోయిన్స్ అని అలాగే కలుస్తుంటారు కదా. సో ఆ టైంలో తనతో నేను మాట్లాడేటప్పుడు రామ్ చూసి బ్రదర్ కోసం ఏమైనా చేస్తాడు, జై కోసం రామ్ ఏదైనా చేస్తాడు, ఇక్కడ ఏదో నడుస్తుందని చెప్పేసి రామ్ సపోర్టింగ్ ఉంటాడు. అలా తను కూడా బాగా వర్క్ చేసింది. అండ్ డిపార్ట్మెంట్ కానీ అంటే కో డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కన్నా, నెక్స్ట్ కౌశిక్ బాలు, అండ్ టోటల్ అందరూ టీం వర్క్ చేసాం. ఎవరు కూడా ఇది ఏదో సినిమా చేస్తున్నాం ఏదో ఉందలే అన్నట్టు కాకుండా, ఇది మన సినిమా మనం అంతా కలిసి వర్క్ చేయాలి అని ప్రతి ఒక్కరూ 24 డిపార్ట్మెంట్స్ కూడా, ప్రొడక్షన్ దగ్గర నుంచి సెట్ డిపార్ట్మెంట్ కానీ లైట్ డిపార్ట్మెంట్ కానీ కంప్లీట్ యూనిట్లు అంతా సపోర్టింగ్ ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు మనం సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే లైట్ మెన్స్ వాళ్ళు కూడా ఏదో మనకు పేమెంట్ వస్తుంది వెళ్ళిపోతుందని కాకుండా కొత్త వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా అమౌంట్ బ్యాటల్ అయ్యి అంటారు సంథింగ్ అలా తీసుకోకుండా మాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళంతా సపోర్ట్ చేయడానికి కారణం సూర్యనారాయణ గారే, ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే వాళ్ళని ఎట్లా మోటివేషన్ చేయాలో తెలిసేది. అంటే మనం చెప్పేదాన్ని మనం కొన్ని మాటల్లో చెప్పేటి ఉంటాయి, కొన్ని మనం చెప్పే విధంలో కూడా ఉంటాయి. అంటే అన్ని మాటలతోనే క్యారీ చేయలేము. ఏంటంటే నేను ఫస్ట్గా చేస్తున్నా కొంచెం సపోర్ట్ చేయండి, అంటే డబ్బులు ఇచ్చేది ఇవ్వాల్సిందే, బట్ కానీ సపోర్ట్ చేయండి. వన్ అవర్ గురించి ఎందుకు వెయిట్ చేస్తారు? కానీ మనం చేస్తుండేది కొంచెం పెద్ద ప్రాజెక్టే కదా, కొంచెం ఇంకా ఉంటాయి. అదే కానీ మనమేం చిన్న ప్రాజెక్ట్ ఏం కదా, 96 డేస్ చేసామండి షూట్ కూడా. అంటే దానికోసం కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం షూట్ లేనప్పుడు అయిపోయినప్పుడు పంపించేటోళ్ళు పంపించేటప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ మేనేజ్ చేసుకునేటోళ్ళం. ఎందుకంటే 1x1 అన్నమాట, ఇక్కడ 1 అవర్ ఓకే నో ప్రాబ్లం, మా వెళ్ళండి నో ప్రాబ్లం. అంటే షూట్ కంప్లీట్ అయినప్పుడే అంటే ఇలా ఇలా బస్ స్టాండ్ సీన్లు అయితే బా చాలా కష్టపడ్డామండి. ఒక ఎగ్జిబిషన్ సీన్ ఒకటి చూసాం మేము, అండ్ విలన్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు అండి, రియల్ లైఫ్ లో కూడా విలన్ లాగే కనిపిస్తున్నాడు ఆయన. విలన్ గురించి చెప్పండి. విలన్ అంటే మన కర్ణాటక నుంచి తెప్పించాం, అదే కేజీఎఫ్ 2లో చేశాడు వన్ ఆఫ్ ద రోల్. మేబీ చాలా పాపం చూసారా అనిపించట్లేదు. పాపం ఆ షెట్ల కూడా కనిపిస్తుందా, అది ఎండలో 2-4 ఎండలో 3 అవర్స్ పాటు షెట్ లేకుండానే ఉన్నాడు పాపం. అవును చాలా, అంటే
మనోడు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యిండు కూడా, మేము పిలిచేటోళ్ళం, వచ్చేసేటోడు పాపం కొన్ని కారణాల వల్ల షూటు అంటే వీళ్ళవి సీన్స్ అయిపోకపోయినా కూడా మనోడు వెయిట్ చేసేటోడు, అట్లా కాకుండా ఆన్ ది సెట్ లో ఉండి బాగా మన గౌడ చాలా ఎగ్జైట్. చంద్రశేఖర్ గౌడ అని గౌడ అంటాం కానీ బాయ్ క్యారెక్టర్, మన సినిమాలో బాయ్ క్యారెక్టర్ చేసాడు అని చాలా అంత పెద్ద టెక్నీషియన్ అయిండు కూడా ఎంత డీసెంట్ గా ఉంటాడంటే చాలా డీసెంట్. ఒప్పుకోవచ్చు అంటే మనోడికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అయింది. ఎవరన్నా అయితే ఎందుకుంటారు సెట్లో ఉంటారు యాక్చువల్గా, ఏ ఎందుకు మనం ఉన్నప్పుడు పిలుద్దాం వెళ్ళిపోదాం అట్లా కాకుండా ఉండి మన వాళ్ళు అదే చేయండి, నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాం, ఏముంది సీను వచ్చినప్పుడు ఇద్దాం అలా అంటే చాలా దాని బాగా ఫైట్ లేకుండా టోటల్గా ఫ్రెండ్లీగా అందరూ. ఈ సినిమా కోసం ఇంతకుముందు వేరే విలన్ చూసాం వెళ్ళాం, ఆ విలన్ మనకు సపోర్ట్ కాదు మన సత్యప్రకాష్ గారిని ఈ సినిమాకి వన్ ఆఫ్ ద విలన్ పెట్టుకుందాం అనుకున్నాం. యాక్చువల్గా సారు డేట్స్ మళ్ళా మనం సత్యప్రకాష్ గారు చేయాలి ఈ సినిమాకి. సార్ను మీట్ అయ్యాం, స్టార్టింగ్ మీట్ అయ్యాం సార్ని, మీట్ అయితే సారు డేట్స్ కొంచెం లేకపోవడం వల్ల ఎందుకులే అని చెప్పి మళ్ళా మన కేజీఎఫ్ అక్కడికి వెళ్ళి మనం బెంగళూరులో ఆడిషన్ పెట్టి మన గౌడాను మన ఇందుప్రియను అంటే యాక్చువల్గా రాయలసీమ మా కళ్ళే అంటే రాయదుర్గం ఇందుప్రియది, కానీ అక్కడ బెంగళూరులోనే ఉండే అక్కడి నుంచి ఆడిషన్ చేసి తీసుకొచ్చాను. ఫైట్ మాస్టర్ గురించి చెప్తారా, చాలా ఫైట్స్ గురించి బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. విక్కీ గారు విక్కీ మాస్టర్ విక్కీ మాస్టర్ అంటే చాలా పెద్దయినండి, చాలా పెద్దయినా బాగా అజయ్ గారు అంటే సైరా మూవీకి అసిస్టెంట్ మాస్టర్ వర్క్ చేశారు, బట్ ఇద్దరు మంచి మాకు ఇచ్చారు, అవుట్పుట్ బాగా ఇచ్చారు. అజయ్ మాస్టర్ కానీ విక్కీ మాస్టర్ కానీ ఇద్దరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాము, ఎందుకంటే రాముని బాగా వాళ్ళు వాడారు. సో ఏ సినిమా ఇప్పుడు ఇందాక చాలా ఇంకో లాస్ట్ మినిట్లో చెప్పాము, ఏ మూవీస్లోనూ ఉండదు ఆ ఎగ్జిబిషన్లో రన్నింగ్ అవుతుండగా ఫైట్ చేయడం అనేది. సో దాన్ని నిజంగా వాళ్ళు బాగా క్రియేట్ చేశారు, దానికి కష్టపడ్డాడు. లైఫ్ రిస్క్ అనిపించలేదా? లైఫ్ రిస్క్ లైఫ్ పోయినా పర్లేదు సార్కి, నేను సార్ మమ్మల్ని నమ్మినందుకు మేము తనకి చేయాలి కంపల్సరీ. ఎస్ అట్లా వర్క్ చేశాడు, హ్యాపీ ఆ విషయంలో అయితే. మాస్టర్స్ కూడా నిజంగా మేము చాలా చేసాము కానీ కొత్తగా వచ్చి కూడా ఎలా చేయడం అనేది గ్రేట్ అని సపోర్ట్ చేశారు. మూవీకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఫ్రెండ్షిప్ అనే మూవీకి మ్యూజిక్ ఇంపార్టెంట్, అండ్ లవ్ ఫీల్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ క్లైమాక్స్ లో మ్యూజిక్ ఎలా వచ్చింది, లవ్ సీన్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఎలా వచ్చింది, ఓవరాల్ గా ఆర్ఆర్ ఎట్లా ఉంది మూవీలో? ఆర్ఆర్ ప్రకారంగా చెప్పాలంటే 100% ఫుల్ఫిల్ చేశారు మా ఐలెందర్ మహావీర్ గారు. అంటే మేము పంపించిన ఆయన చేసి పంపించేవాడు ఇంత నచ్చలేదంటే ఓకే మీకు ఏ విధంగా కావాలి చెప్పండి, వచ్చి దగ్గర నుంచి చేపించుకోండి అంటే మాకు కన్వీనియంట్గా అంటే మేము ఎలా అడుగుతా అలా ఇచ్చేవాడు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఉంటే ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేంజ్ చేస్తారు, 3-4 times చేయలేరు, బట్ మేము ఎన్నిసార్లు చేంజ్ చేసాడైనా చేసేవాడు అన్న ఇది కాదన్న ఇంకా బెటర్గా అంటే ఇంకా మనం చెప్పిన కొద్దీ ఆయన ఇంకా బెటర్మెంట్గా ఇచ్చేవాడు. ఆర్ఆర్ విషయంలో మాత్రం అసలు మాట్లాడే టాపిక్ లేదు, ఇంకా సినిమా ఒకైతే ఆర్ఆర్ లెవెల్స్ ఒకైతే చాలా బాగుంటుంది. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు సెట్ లో వీళ్ళిద్దరిలో బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎందుకంటే అంటే మన పిల్లోడిని స్టోరీ మీరే రాశారు? అవునవును, అంటే మనోడు చేసింది కూడా రగడ క్యారెక్టర్ కదా, కానీ అంటే ఆడే నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మనోడి గురించి, ఎందుకంటే చేసినప్పుడు ఆ కష్టం అనేది రెండు పక్కల పెయిన్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అందులో పాపం ఎక్కువ దెబ్బలు తగిలించుకుండేటోడు, ప్రతి ఫైట్స్కు మనోడు దెబ్బలు వేసుకొని వెళ్ళటమే, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఒక క్రషర్ ఫైట్లు అయితే మరీ ఘోరంగా బాగా అంటే ఒక 3 days పాటు హాస్పిటల్ పాలయ్యి వచ్చాడు. మా సార్ నేను చేస్తాం సార్, నేను చేయకపోతే ఎలా అంటే ఆ గట్స్ ఆ డేర్కి నేను 100% హ్యాట్స్ ఆఫ్ ద గర్ల్స్. రేపు ఆడియన్స్ కూడా అదే చెప్తారు, ఎందుకంటే
ఈ సినిమాకి కరెక్ట్గా ఇద్దరు నాకు రెండు కన్నుల లాంటి వాళ్ళు. దాంట్లో నో డౌట్. మీ రెండు కన్నుల్లో ఏ కన్ను అంటే ఎక్కువ ఇష్టం మీకు? అలా చెప్పకూడదు, ఎందుకంటే ఇద్దరు ఇద్దరు నాకు ఒక అలా చెప్పే కాదండి. ఎందుకంటే ఇద్దరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే నేను వాళ్ళను హీరోలా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే నేను ఆ రోజు నుంచి తమ్ముళ్ళలాగే నేను వాళ్ళిద్దరిని ట్రీట్ చేశాను. ఆ విధానం అంటే ఆ క్రమశిక్షణ, ఆ ఇచ్చిన ఆ డెడికేషన్ కానీ, ఇలా కాదమ్మా ఇలా చేస్తే బాగుంటుంది ఇంకొంచెం బెటర్గా అని ఇద్దరికి డిస్కషన్ చేసి ఆ ఫైట్స్లో కనపడేటప్పుడు ఇలా చేద్దాం సార్ అంటే ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఇంకొంచెం అంటే మీరు ఇంకొంచెం అంటే కొత్త వాళ్ళు కదా ఇంకొంచెం ఇంకా ఇప్పుడు కాదు అది సెట్లో కూర్చున్నప్పుడు అంటే ఆడియన్స్ అరే అబ్బా జబర్దస్త్ రా ఏంట్రా వీళ్ళు కొత్త వాళ్ళు కాదురా బాబు అని అట్లా క్రియేట్ అవ్వాలంటే ఏదో ఒకటి మ్యాజిక్ మనం క్రియేట్ చేయాలి సినిమా మీద. ఏదో ఒకటి మిస్మరైజ్ లేని సినిమా ఆడియన్స్ రారండి. ఇది ఎందుకంటే ఖచ్చితంగా 100% ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నాయి కానీ ఒక్కొక్కటి కంటెంట్ బేసికల్గా మన ఫైట్స్ ఎస్పెషలీ ఫైట్స్ చెప్పాల్సిన అవసరం. మా ఆడియన్స్కు మంచి దమ్ బిర్యానీ ఇస్తున్నాం ఇదైతే పక్క షూర్. సో సూర్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ చేస్తున్నారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి అండ్ సినిమా అంటే చాలా ఇష్టం కూడా ఉండాలి. వర్కింగ్ విత్ హిమ్ మీకు ఎలా అనిపించింది? ఆల్వేస్ మొత్తం టోటల్ ఫైన్. నాకు మీరైతే ఫ్యామిలీ అయిపోయినట్టు మాట్లాడేస్తున్నా మా ఆయనండి. లేదు సీరియస్లీ, ఎందుకంటే సార్ చెప్పినట్టు స్టార్టింగ్ వీళ్ళు ఒక యాక్టర్స్ అని అట్లా మనం ట్రీట్ చేయలేదు సార్ మమ్మల్ని. ఏదైతే బ్రదర్స్ అని అన్నారో సో మీరిద్దరు నా తమ్ముళ్ళు ఓకే అట్లాగే కంప్లీట్ సినిమా రిలీజ్ అయినంతవరకు అలాగే ఉందాం, రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ కూడా అలాగే ఉందాం అని చెప్పేసి ఎప్పుడైతే మాకు స్టార్టింగ్ ఆఫీస్ తీయక ముందు కూడా ఇదే మాట. సో మమ్మల్ని నమ్మారు, అందువల్ల మాకు ఏది కష్టం అనిపించలేదు. సార్ ఎలా వర్క్ సార్ ఎలా ట్రీట్ చేసినా మాకు అంత ఫైన్గా అనిపించేది. సో మా కోసం చెప్పారు ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సో రవితేజ అండ్ నేను ఇంకొక బ్రదర్ ఉంటారు అన్నయ్య మూవీలో చిరంజీవి గారికి బ్రదర్ రాజారవీంద్ర అట్లానే మేము అనుకున్నాము అలాగే ట్రీట్ చేశారు. నేను రాజారవీంద్రలాగా ఉండిపోయి ఆయన ఏమో రవితేజలాగా ఉండేవాడు. సో ఎప్పుడు కూడా ప్రాబ్లం అనిపించలేదండి ఏ విషయంలో కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు. సో మాకు మా డేట్స్ ఎప్పుడుంటే అప్పుడే షూట్ చేసేవారు, మధ్య మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి బయటకు వెళ్ళినా డేట్స్ ఎప్పుడుంటే అప్పుడు షూట్ పెట్టేవారు. ఆల్ ద వెరీ బెస్ట్. December 2 దోస్తాన్ మూవీ రాబోతుంది, మీకు ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ హార్డ్ వర్క్కి మంచి ఫలితం రావాలని మేము డెఫినెట్గా కోరుకుంటున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.